हाय हेलो नमस्ते दिस इज प्रियंका वेलकम बैक टू प्रियास होम क्रिएशंस मनम इक्कड़ चूसी फालूदा इंट्लोने चाला ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी नेनु इंदुलो वच्चेसी मीकु रोज सिरप अदे विधंगा नूडिल्स गानी मनम इंट्लोने चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु अन्नमाट सो टोटल गा अयिते नेनु इक्कड़ मोत्तं होम मेड लोने चूपिस्तुन्नानु मीकु ముందుగా వచ్చేసి నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనకు రోజెస్ దొరుకుతాయి కదా ఆ రోజెస్ నేను ఇక్కడ మొత్తం ఆ రెక్కల్ని మొత్తం తీసేసి వాటర్లు అనేది వేసుకుంటున్నాను అండి మనకు హైబ్రిడ్ రోజెస్ కాకుండా నార్మల్ రోజెస్ అనేది దొరుకుతుంది కదా పింక్ కలర్లో ఉండేవి ఆ రోజెస్ని మాత్రమే దీనికి రోజ్ సిరప్కి వచ్చేసి మనం యూజ్ చేస్తామన్నమాట సో అలా మొత్తం మనము వాటర్లో వేసేసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసేసుకుందాము అలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోతామండి సో ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం రోజెస్ అన్నిటినీ సెపరేట్ చేసేసుకుందాం వాటర్లో నుంచి సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ స్ట్రైనర్ తీసుకొని వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకొని ఇక్కడ రోజ్ పెటల్స్ని మొత్తం సెపరేట్ చేసుకుంటున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తం హోమ్ మేడే చూపిస్తున్నాను కాబట్టి లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా వాటర్ని మొత్తం మనము డ్రైన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము అలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ని తీసుకున్నాను అలా చిన్న బౌల్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం సేమ్ షుగర్ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతోటి వాటర్ని కానీ యాడ్ చేసుకుంటాము ఇక్కడ మనం కలర్ రావడం కోసము నేను ఇక్కడ బీట్రూట్ని యాడ్ చేస్తున్నా అండి ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి ఒక కప్ షుగర్కి ఒక కప్ వాటర్ అలాగే నేను ఇక్కడ టూ టు త్రీ పీసెస్ దాకా బీట్రూట్ని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర బీట్రూట్ వద్దు అనుకుంటే మనం ఇందులో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఫుడ్ కలర్ స్కిప్ చేసే కోసము నేను ఇక్కడ బీట్రూట్ని అనేది యాడ్ చేసుకుంటున్నాను మనకి మరీ పింక్ కలర్లో కావాలి అనుకుంటే మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని మొత్తం మనం షుగర్ మెల్ట్ అయిపోయి మనకు అది బాగా బాయిల్ అయిన వరకు మరీ ఎక్కువ తీగ పాకం రాకూడదండి సారీ బాగా గట్టి పాకం అనేది రాకుండా మనకు తీగ పాకం లాగా వస్తుంది కదా అప్పుడు మనకు షుగర్ సిరప్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లు అలా మరీ తీగ పాకం అదేవిధంగా మరీ ఎక్కువ పాకం రాకుండా మీడియంగా వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు దాని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ రోజ్ పెటల్స్ అనేది యాడ్ చేసుకుంటాం మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రోజ్ పెటల్స్ అనేది నేను ఇందులోకి అన్నిటినీ యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకు ఒక 4 to 5 hours లేదు అనుకుంటే ఓవర్ నైట్ అయినా సరే మనము రోజ్ పెటల్స్ని అన్నిటినీ వేసి పక్కకు పెట్టేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది మనకు ఆ షుగర్ సిరప్లోకి వచ్చేసి మనకు అప్పుడు షుగర్ సిరప్ సారీ రోజ్ సిరప్ అనేది రెడీ అవుతుందన్నమాట మనం రోజ్ పెటల్స్ వేయగానే దానిని అనేది యూజ్ చేసుకోకూడదు అలా రోజ్ పెటల్స్ వేసిన అందులోకి యాడ్ చేసిన తర్వాత మనకు అట్లీస్ట్ 4 to 5 hours అయినా మనం దానిని పక్కకు పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ దీన్ని సోక్ చేసుకోవాలి అనుకునే పాటైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుందన్నమాట అలా మనకు మొత్తం కూల్గా అయిపోయిన తర్వాత చూసారంటే నేను 4 to 5 hours అనేది దీన్ని సోక్ చేసుకున్నానమాట ఇప్పుడు దాన్ని మనం ఫిల్టర్ చేసుకుందామండి మనం వేసిన బీట్రూట్ అలాగే రోజ్ పెటల్స్ అన్నీ ఉన్నాయి కదా ఒక ఇప్పుడు దాన్ని మనం ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకుందాము దాన్ని మొత్తం మనము రోజ్ సిరప్ని మొత్తం మనం ఫిల్టర్ అనేది చేసేసుకుందాము సో చూసారు కదా చాలా ఈజీగా మనము రోజ్ సిరప్ అనేది కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా మనము ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయకుండా మనకి దానికి ఆల్టర్నేట్గా మనం బీట్రూట్ని యాడ్ చేసుకొని కానీ రోజ్ సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట అలా మొత్తం మనం రోజ్ పెటల్స్ని అలాగే బీట్రూట్ని సెపరేట్ చేసేసుకొని దాన్ని సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకుందాము అలా మనం ఒక్కసారి ప్రెష్ చేసామంటే దాంట్లో ఉన్న మనకు రోజ్ పెటల్స్లో అలాగే బీట్రూట్లో ఉన్న జ్యూస్ మొత్తం కానీ మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో మనము ఓన్లీ అది వచ్చేసింది కదా అని రిమూవ్ చేయకుండా ఒకసారి ప్రెష్ చేస్తే మనకి ఎక్కడ వేస్ట్ అనేది అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో
లో చూసారు కదండి మనకు ఒక కప్పు షుగర్ కి వచ్చేసి మనకు ఇది వచ్చేసి 3 టు 4 గ్లాసెస్ కి మాత్రమే సరిపోతుంది మరి ఎక్కువ సిరప్ అనేది రాదన్నమాట మనం బాటిల్ లో బాగా బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువ సిరప్ అనేది రాదు సో ఫైనల్ గా అయితే మనకు రోస్ సిరప్ రెడీ అయిపోయింది అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం నూడిల్స్ ని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను అందులో ఒక కప్పు దాకా ఇక్కడ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేస్తున్నాండి మనం ఇక్కడ వచ్చేసి కార్న్ ఫ్లోర్ తో ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట సో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కి నేను ఇక్కడ నేను ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కి వచ్చేసి నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా షుగర్ ని యాడ్ చేసుకున్నాండి అదే విధంగా 1.5 కప్పు దాకా నేను ఇక్కడ వాటర్ అనేది గాని యాడ్ చేసుకుంటున్నాను మనకు 1.5 టు 2 కప్స్ అనేది వాటర్ అనేది సరిపోతుందన్నమాట సో చూసారు కదా అలా మనం బాగా లంప్స్ అనేది ఎక్కడ లేకుండా పర్ఫెక్ట్ గా దానిని మిక్స్ చేసుకుందాం మనం స్టవ్ మీద పెట్టుకొని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవొచ్చండి బట్ కార్న్ ఫ్లోర్ వచ్చేసి మనకు స్టవ్ మీద పెట్టిన తర్వాత తొందరగా లంప్స్ అనేది వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పి మనము కిందనే అంటే స్టవ్ మీద కాకుండా సెపరేట్ గానే దాన్ని బాగా మిక్స్ చేసుకొని డిజాల్వ్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనం స్టవ్ మీద అనేది పెట్టేసుకుందాం మనం ఇక్కడ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాము కార్న్ ఫ్లోర్ తోనే కాకుండా మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ తో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడైతే నేను ఇక్కడ స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిక్చర్ ని మొత్తం నేను ఇక్కడ స్టవ్ పాన్ పైన పాన్ లో వేసేసుకున్నాను సో అలా పాన్ లో వేసేసుకున్న తర్వాత మనకి అది కుక్ అయ్యే లోపలే మనము కారాలు వేసే మిషన్ ఉంటుంది కదా దానికి నీట్ గా ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకుందాము మనకు ఇది వచ్చేసి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుందండి మనకు లంప్స్ వచ్చేసాయి కదా అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు మనము ఎక్కడ పర్ఫెక్ట్ గా దానిని మిక్స్ చేసుకుంటూ ఉంటే అది నీట్ గా వచ్చేస్తుందన్నమాట లంప్స్ వచ్చాయి కదా అని చెప్పి మనం స్టవ్ అనేది ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు బాగా మిక్స్ చేస్తూ ఉంటే మనకు అది కార్న్ ఫ్లోర్ తో పర్ఫెక్ట్ గా మనకు వచ్చేస్తుంది సో చూసారు కదా మనకు పాన్ కి మొత్తం అలా సెపరేట్ అయిపోయేంత వరకు మనం దీనిని కుక్ చేసుకోవాలి అలా సెపరేట్ అయిపోయిందంటే మనకు అలాగే ఇది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట మనకు కుక్ అవ్వగానే సో ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని చల్లగా అవ్వకముందే మనకు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే దీనిని మనము ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడు దాన్ని మనము ఆయిల్ తో గ్రీస్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము అలాగే కింద మనకు ప్లేట్ వచ్చేసి సన్నగా వస్తుంది కదా మనకు చాలా చిన్న హోల్స్ వచ్చిన ప్లేట్ అనేది ఉంటుంది ఆ ప్లేట్ అనేది మనం ఇందులోకి తీసుకుంటాము సో మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని మొత్తం తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఒక వేరే బౌల్ తీసుకొని అందులో నేను కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ నూడిల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంటే సేమియాన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు వాటర్ వచ్చేసి బాగా కూల్గా ఉండాలన్నమాట అదేవిధంగా నేను ఇక్కడ 10 దాకా ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనకు వాటర్ అనేది బాగా కూల్గా ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఇక్కడ మనము సేమియా అనేది నేను ఇక్కడ చూసారు కదా అలా మనం తిప్పుతూ ఉంటే మనకు సేమియా అనేది కింద వచ్చేస్తుంది అలాగే ఈ సేమియాని మనం ఎక్కువ అంటే వాటర్లో వేసిన తర్వాత కానీ దీన్ని మనము ఎక్కడ మిక్స్ చేయకూడదు సో వాటర్లో వేసినాక అలానే వదిలేయాలన్నమాట మనం వాటర్లో వేసాం కదా అని స్పూన్తో అనేది అది మొత్తం మనం మిక్స్ చేయకూడదండి అలానే వదిలేసామంటే మనకు పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది అలాగే ఇది వచ్చేసి మనకు బాగా కూల్గా ఉన్న వాటర్లోనే మనం వీటిని వేసుకోవాలి ఇప్పుడు దాన్ని మనం ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అలా పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ సబ్జా సీడ్స్ ఉంటున్నాయి కదా వాటిని నేను ఒక చిన్న 2 to 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇది వచ్చేసి మనకు ఒక 1/2 అవర్ సోక్ అయిపోతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను మిక్సింగ్ బౌల్ ఒక బౌల్ తీసుకొని అందులో నేను పాలని యాడ్ చేసుకుంటున్నా అండి ఇది వచ్చేసి దీనికి మనము మనకు కూల్ ఫాలుదా వచ్చేసి బాగా కూల్గా ఉంటుంది కాబట్టి నేను ముందుగానే పాలని వేడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లగా ఉన్న పాలని తీసుకున్నా అన్నమాట మనం ఆ పాలల్లో ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్న రోస్ సిరప్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఇక్కడ షుగర్ని కానీ యాడ్ చేసుకున్నా షుగర్ వచ్చేసి మన స్వీట్నెస్ చూసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకుంటాము అలాగే నేను ఇక్కడ రోస్ సిరప్ని కానీ యాడ్ చేసుకున్నా రోస్ సిరప్ వచ్చేసి మనం తీసుకునే పాల క్వాంటిటీని చూసుకొని అవి మనకు పింక్ కలర్లో వచ్చేంత వరకు మనం రోస్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము మరి ఎక్కువ పింక్ కలర్ అవసరం లేదు ఆల్రెడీ మనం ఇక్కడ కలర్ యూజ్ చేయలేదు కాబట్టి మనం తీసుకున్న దానికి మరి ఎక్కువ పింక్ కలర్ అనేది రాదన్నమాట
సో మనం కలర్ అనేది యాడ్ చేసుకున్నామంటే మనకు ఎక్కువ పింక్ కలర్ వస్తుంది బట్ నేను ఇక్కడ కలర్ యాడ్ చేయలేదు కాబట్టి మనకు లైట్ కలరే వస్తుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ కి చుట్టూ మనకు సిరప్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగానే మనము సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ యాడ్ చేసుకున్నాను అలాగే మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత మనకు సేమియా చూశారు కదా మనకు పర్ఫెక్ట్ అంటే ఎక్కడ విరిగిపోకుండా సేమ్ సేమియా లాగా వస్తుంది ఇప్పుడు నేను వాటన్నిటిని సర్వ్ చేసుకుంటున్నా ముందు సబ్జా సీడ్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ సేమియాని వేసుకొని అలాగే కొంచెం పాలని యాడ్ చేసుకున్న తర్వాత మరి సబ్జా సీడ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే నేను ఇంకో స్పూన్ వచ్చేసి ఇక్కడ మరి సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత మరి మనం పాలనేది యాడ్ చేసుకుంటాము దీనికొచ్చేసి మనకు ఎక్కువ పాలనేది గాని అవసరం లేదన్నమాట సో ఇప్పుడు వాటన్నిటిని మనం ప్రాపర్ గా మిక్స్ చేసుకుందాము సబ్జా సీడ్స్ అలాగే సేమియాని పాలని అన్నిటిని ప్రాపర్ గా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వెనిలా ఐస్ ని యాడ్ చేసుకుంటున్నాండి మనం వెనిలా ఐస్ లేదు అనుకుంటే బటర్ స్కాచ్ నిన యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ గా అయితే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తోటి దాన్ని డెకరేట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా అలా డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసుకున్నాక మరి వచ్చేసి షుగర్ సిరప్ పైన వేసుకొని టూటీ ఫ్రూటీని వేసుకున్నాను సో ఫైనల్ గా మనకు ఫాలుదా రెడీ అయిపోయింది థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది